అన్నమయ్య జిల్లా రాయచోటి వైసీపీ పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు లేదని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఒక నియంతలా వ్యవహరిస్తున్నాడని వైసీపీ యువజన విభాగం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్ రెడ్డి తెలిపారు. రాయచోటి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను ఎదగకుండా అడగదొక్కుతూ రాష్ట్ర పదవులు అన్ని ఆయనే తీసుకుంటున్నారన్నారు. పార్టీ విజయం కోసం కష్టపడి కేసులు పెట్టుకుని వారిని గాలికి వదిలేశారని ఆరోపించారు. ఆరుగాలం వైసీపీ పార్టీ కోసం కష్టపడ్డ వారిని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఉన్నత కాలం పార్టీలో మనుగడ ఉండదన్నారు. పార్టీకి పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని త్వరలోనే రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ తీసుకుంటామన్నారు. బీజేపీనా కమ్యూనిస్ట్ పార్టీనా కాంగ్రెస్ పార్టీనా, మాది ఓల్డ్ కాంగ్రెస్ పార్టీ. ఓల్డ్ అంటే కాంగ్రెస్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీలో ఉద్యమాలు ధర్నాలు జరిగించాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటి అనే దాని మీద కార్యాచరణ. పార్టీకి రాజీనామా చేశారు, పదవికి కూడా రాజీనామా చేయాలి. పదవి నాకు నామినేట్ పోస్ట్ ఎవరు లేదా కౌన్సిలర్ నాకు నామినేట్ గా ఆయన. నేను గెలిచిన తర్వాత బీఫామ్ ఇచ్చారు. నేను గెలుచుకున్న తర్వాత నాతో పాటు 30 మందిని నామినేటెడ్ చేశాను. నాకేం నామినేట్ పోస్ట్ చైర్మన్ పోస్ట్ చేయలే. నన్ను టీటీడీ బోర్డు మెంబర్ గా ఇస్తుంటే అడ్డపడినాడు, ఏపీపీఎస్సీ మెంబర్ గా ఇస్తుంటే అడ్డపడినాడు. అలాంటి పోస్ట్ ఏదుండే చైర్మన్ దాంట్లో సీఎం గారు నన్ను పిలిచి నీకు టీటీడీ అంటే నీ మంచి పోర్టిఫోలియో ఇస్తాను, నువ్వు దయవుంచి ఈ ఒక్కసారి ఎమ్మెల్సీకి డ్రాప్ గాని పులివెందుల్లో మల్లికార్జున రెడ్డి వాళ్ళ ఊర్లో చెప్తే ఇదే శ్రీకాంత్ రెడ్డి